ఈ వీడియోలో నేను మీకు వరల్డ్స్ బెస్ట్ కాటరీ నేర్పించబోతున్నాను అనమాట. ఇది వరల్డ్లోనే మరీ అంత బెస్ట్ కాటరీకి ఏం కాదు, బట్ చాలా మంచి ట్రిక్ అనమాట. సో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాటరీ నేర్పించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఇంకా ట్రిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నా దగ్గర ఒక షఫుల్డ్ డెక్ ఉంది. ఎందుకైనా కార్డ్స్ని ఇంకోసారి షఫుల్ చేస్తా. ఓకే, కార్డ్స్ కంప్లీట్గా షఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 6 కార్డ్స్ పెడతా అనమాట. ఓకే, 1, 2, 3, 4, 5, 6. సో ఈ ట్రిక్ ఇప్పుడు నేను కంటిన్యూ చేయడానికి నాకు హ్యాండ్ బ్రో హెల్ప్ చేస్తాడు అనమాట. సో బ్రో, నేను ఎస్ ఆర్ నో అని క్వశ్చన్ అడుగుతుంటాను. సో నువ్వు ఎస్ అన్నప్పుడేమో కార్డ్స్ నీవే పుష్ చేస్తా, దీని మీద ఒక కార్డ్ పెట్టి నీవే పుష్ చేస్తాను. కొన్ని నువ్వు నో అంటే నావే పుష్ చేసుకుంటా. సో ప్రతిసారి నేను ఒక్కొక్క కార్డ్ డీల్ చేస్తుంటా అనమాట. సో నువ్వు చెప్పాలన్నమాట ఎస్ ఆర్ నో అనేది. ఓకే, యా. సో ఇప్పుడు చెప్పు, ఇది ఎస్ ఆర్ నో. ఎస్, ఓకే. సో నువ్వు ఎస్ అన్నావు కాబట్టి దీని మీద ఒక కార్డ్ పెట్టి నీవే పుష్ చేస్తా. సో ఇది చెప్పు, ఎస్ ఆర్ నో. ఎస్, ఓకే. సో దాని మీద కార్డ్ పెట్టి నీవే పుష్ చేస్తా. ఇది నోవా? ఓకే, కార్డ్ పెట్టి నా వైపు పుష్ చేసుకుంటున్నా. సో ఇది నో. సో మళ్ళీ కార్డ్ పెట్టి నా వైపు పుష్ చేసుకుంటున్నా. ఇది ఎస్. ఓకే, సో దీని మీద ఒక కార్డ్ పెట్టి నేనే పుష్ చేస్తా. ఇది నో. ఓకే, కార్డ్ పెట్టి నా వైపు పుష్ చేసుకుంటా. సో ఇప్పుడు ఇవన్నీ నువ్వు నో చెప్పినవి, ఇవన్నీ నువ్వు ఎస్ చెప్పినవి. సో ఎస్ చెప్పినవి మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నో చెప్పిన కార్డ్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇవేమీ మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి. సో ఏ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట నువ్వు నో చెప్పినవన్నీ. ఇప్పుడు నువ్వు ఎస్ చెప్పిన కార్డ్స్ చూద్దాం. రెండు కింగ్స్ మ్యాచ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇవి 2 6s, ఇవి కూడా మ్యాచ్ అయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి మ్యాచ్ అయినట్లేదో చూద్దాం. ఇవి కూడా మ్యాచ్ అయినాయి. సో నువ్వు ఎస్ చెప్పినవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి, నువ్వు నో చెప్పినవన్నీ మ్యాచ్ అవ్వలేదు. సో ఇది ట్రిక్. సో గైస్, ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇప్పుడు మనం ఈ ట్రిక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇది చాలా సింపుల్ ట్రిక్. ఈ ట్రిక్ మీరు పర్ఫామ్ చేయాలంటే మీకు ఒక మూవ్ వచ్చి ఉండాలి. ఆ మూవ్ ఏంటో నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్డ్స్ని ఒక సెటప్ చేసుకోవాలన్నమాట, ఒక రకంగా అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అరేంజ్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్క కార్డ్ దాని యొక్క మ్యాచింగ్ పేర్ అనమాట. సో ఇప్పుడు ఏ ఆఫ్ హార్ట్స్కి ఏ ఆఫ్ డైమండ్స్ మ్యాచ్. సో ఏ సిక్స్ ఆఫ్ స్పేడ్స్కి సిక్స్ ఆఫ్ క్లబ్స్ మ్యాచ్. సో ప్రతి ఒక్క కార్డ్కి దాని మ్యాచింగ్ కార్డ్ ఇలా అరేంజ్ చేసుకుంటాం అన్నమాట, ఇలా ఆర్డర్లో. సో పైన కార్డ్, కింద దాని మ్యాచింగ్ కార్డ్. సో ఇలా మీరు 2 sets అరేంజ్ చేసుకుంటారు, 6 6 cards. తర్వాత మీరు ఏదో ఒక ర్యాండమ్ కార్డ్ తీసుకుంటారు. ఓకే, 8 of clubs, ఇది ర్యాండమ్ కార్డ్. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారండి, ట్రిక్ స్టార్ట్ చేసే ముందు ఒక సెట్ని డెక్ పైన పెట్టుకుంటారు అన్నమాట ఇలా. తర్వాత ఈ ర్యాండమ్ కార్డ్ని దాని మీద పెడతారు. తర్వాత ఈ మిగతా సెట్ని ఆ ర్యాండమ్ కార్డ్ మీద పెడతారు అనమాట. సో ఇది ఇనిషియల్ సెటప్. సో ఇక్కడ వరకు కూడా తెలిసి మీకు ట్రిక్ చాలా ఈజీగానే ఉండి ఉంటుంది, ఎందుకంటే జస్ట్ సెటప్ కాబట్టి. తర్వాత మీరు ట్రిక్ పర్ఫామ్ చేసేటప్పుడు కొన్ని ఫాల్ షఫుల్ చేస్తారన్నమాట. సో ఫాల్ షఫుల్ అంటే బేసిక్గా మీరు కార్డ్స్ కలుపుతున్నట్టు ఉంటుంది, కానీ కార్డ్స్ ఆర్డర్ మాత్రం మారదు. సో పైన ఉన్న కార్డ్స్ అలానే ఉంటాయి. సో అలాంటి ఫాల్ షఫుల్స్ మీరు చేయాలన్నమాట, అప్పుడు ఇంకా ట్రిక్ కన్విన్సింగ్ ఉంటుంది. సో నేను ఆ ఫాల్ షఫుల్స్కి సంబంధించి ట్యూటోరియల్స్ కూడా ఇచ్చాను. సో ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అవి చూసి నేర్చుకోవచ్చు. సో మీరు ఇట్లా ఫాల్ షఫుల్స్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 6 cards కౌంట్ చేస్తామని చెప్తారన్నమాట. సో నార్మల్గా 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 cards నార్మల్ కౌంట్ చేసి పెడతారు. ఇప్పుడు మీరు స్పెక్టేటర్ని అడుగుతారన్నమాట. సో ఎస్ ఆర్ నో అని అడుగుతారు. సో ఎస్ అన్నప్పుడు కార్డ్స్ మీవే పుష్ చేస్తాను, నో అన్నప్పుడు కార్డ్స్ నావే పుష్ చేస్తానని చెప్పారన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇందాక నేను చెప్పిన మూవ్ చేయాలన్నమాట. సో ఒకవేళ వాళ్ళు నో అన్నారనుకోండి, ఒకవేళ నో అంటే పైన కార్డ్ నార్మల్గా తీసి దాని మీద పెట్టేస్తారు, పెట్టేసి మీవే పుష్ చేసుకుంటారు. బట్ వాళ్ళు ఒకవేళ ఎస్ అన్నారనుకోండి, మీరు ఏం చేయాలంటే సెకండ్ డీల్ చేయాలన్నమాట. సో సెకండ్ డీల్ అనేది ఏంటంటే పైన కార్డ్ని ఇల్లు మీరు బటన్ వెళ్తే ఇలా వెనక్కి పుష్ చేస్తారు, చేసి సెకండ్ కార్డ్ని తీస్తారన్నమాట. సో అది సెకండ్ డీల్ అనమాట. సో ఇది కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఇది ఒక్క మూవ్. ఈ మూవ్ మీరు చేస్తే ట్రిక్ ఈజీగా చేయొచ్చు అనమాట. సో బేసిక్గా ఏం చేస్తారంటే పైన కార్డ్ని ఇలా కిందికి లాగుతారు, ఈ బటన్ వేలతో ఈ రెండో కార్డుని పట్టుకుని దీన్ని ఇట్లా తీస్తారన్నమాట, సపరేట్గా తీసి పెడతారు. అది సెకండ్ డీల్.
సో అది వచ్చినది. నో అంటే నార్మల్గా, ఎస్ అంటే సెకండ్ ఇయర్ అంతే. సో ఇంకా ఇప్పటి నుంచి ట్రిక్ ఆటోమేటిక్ అనమాట, మీరేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఐ మీన్ ఆ ఎస్ ఆర్ నో బట్టి మీరు కార్డ్స్ నార్మల్ డీల్ సెకండ్ డీల్ చేస్తే ట్రిక్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అడుగుతారు స్పెక్టేటర్ని, ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టేటర్ ఎస్ అన్నాడు అనుకోండి, సో ఎస్ అన్నాడు కాబట్టి సెకండ్ డీల్ చేయాలి. సో మీరు ఇట్లా పుష్ చేసి రెండో కార్డు తీసి పెడతారు, పెట్టి ఇట్లా ముందుకు పుష్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు సెకండ్ డీల్ చేసినప్పుడు చేతిని ఇట్లా మీ వైపు కొంచెం టిల్ట్ చేయండి, అప్పుడు మీరు రెండో కార్డు తీస్తున్నది కనపడదు. సో ఇది ఒక టిప్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ స్పెక్టేటర్ ఎస్ అన్నాడు అనుకోండి, సో మళ్ళీ సెకండ్ డీల్, సో ఇట్లా టిల్ట్ చేసి వెనకాలగా రెండో కార్డు తీసి పెట్టి వాళ్ళ వైపు పుష్ చేస్తారు. సో ఇది నో అన్నాడు అనుకోండి, సో నో అన్నప్పుడు నార్మల్గా మీ వైపు, మళ్ళీ నో అన్నాడు అనుకోండి, మళ్ళీ నో అంటే నార్మల్గా మీ వైపు, మళ్ళీ ఎస్ అన్నాడు అనుకోండి, సో సెకండ్ డీల్, సెకండ్ డీల్ వాళ్ళ వైపు, మళ్ళీ నో అన్నాడు అనుకోండి, నార్మల్ డీల్ మీ వైపు. సో అంతే. ఇప్పుడు మీరు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు స్పెక్టేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అన్న కార్డ్స్ చూద్దామని చెప్తారు. నో అన్న కార్డ్స్ ఏమో మ్యాచ్ అయ్యిండు, సో మ్యాచ్ అవ్వలేదని చూపిస్తారు. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ వచ్చాయి, మ్యాచ్ అవ్వలేదని చెప్తారు. అండ్ ఎస్ అన్న కార్డ్స్ చూద్దామని చెప్తారు, అప్పుడు ప్రతి ఒక్క కార్డ్ కరెక్ట్గా మ్యాచ్ అయింటుంది అన్నమాట. సో అంటే 3, 6 ఎస్ఎస్. సో గైస్ మీకు ఈ ట్రిక్ నచ్చింటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది అది క్లిక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.